క్యూ న్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ నుండి మిస్ దేవాణి సుదర్శన్ ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా ఎడిషన్లకు సంబంధించినటువంటి వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ ఆ జి ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది పరిష్కార మార్గాలు ఏంది రాజకీయ కోణాలు ఏంది అన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శనార్థి తెలంగాణలో ఇక ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక పథకాలు ప్రతిభావంతులను అభి అభినందించిన ఎస్పీ జానకి షర్మిల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది పోలీస్ శాఖలో విశేషమైన సేవలు అందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలను నిర్మల్ పోలీసులు ఎంపిక అయ్యారు పథకాలకు ఎంపికైన ప్రతిభావంతులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించిందంట ఇక తిరుపతి జిల్లా కళాకారుల ప్రతిభ కూచిపూడి నృత్యంలో అయోధ్యరాముడికి ఆ నాట్య నీరాజనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇంద్రవెల్లి బ్రిడ్జ్ నిర్మాణంలో అవకతవకలు నిరాహార దీక్ష కూర్చుంటామన్న ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్కడ కాగజ్ ఇక నిర్మల్లో రైతు సంబరాలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎందుకంటే పూర్తిగా రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఆ పిఆర్టీ కృతజ్ఞతలు ఆనంద్రోత్సాహాల మధ్య పాలాభిషేకం ఉపాధ్యాయుల కు బదిలీలు పదోన్నతులు కల్పించినందుకు గాను పిఆర్టియు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అయితే రెండు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయుల అప్ పూర్తి చేసినందున ఈ కృతజ్ఞత చెప్పినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా మంచి పని చేసి అసలు యాక్చువల్గా గత ప్రభుత్వం చెప్పింది చేయలేదు నేరడిగొండలో ఘనంగా బలిదాస్ దివాస్ అని చెప్పేసి ఒక వార్త నిర్మలకు సంబంధించి ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే బాన్సువాడలో గరంగరంగా రాజకీయాలు అనుచరులతో సమావేశమైన కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ అభివృద్ధి కోసమే పోచారం కాంగ్రెస్ లో చేరారు పోచారం అనుచరులు ప్రెస్ మీట్ లో వెళ్ళడి ఇక విద్యుత్ శాఖతో గేదె బర్రె చచ్చిపోయిందంట ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతు నరసారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఆర్మూరుకు కు సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక సల్పబండ తండాలో తపస్వి రామారావు విగ్రహ ప్రతిష్టాపన అని చెప్పేసి ఒక వార్త దర్పలికి సంబంధించి ఇంటర్ విద్యార్థులు ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్న అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలి విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్ హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టి బాన్స్ వెలుగు చూసిన దారుణం తిరుమలాపూర్లో రాములు దారుణ హత్య హత్య చేసి మొత్తం నన్ను పెట్టిదట మరి ఏమైందో కథ ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే వాళ్ళు నాటారు వీళ్ళు నరికారు మొక్కలు నాటిన పంచాయతీరాజ్ శాఖ కంప్లైంట్ కరెంటు వైర్ల కింద ఉన్నాయంటూ నరికేసిన విద్యుత్ సిబ్బంది సమన్వయ లోపం ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది వాళ్ళు చెట్లు పెట్టిరట వీళ్ళు తీల కిందకు వస్తుందని చెప్పేసి వీళ్ళు నరికేసిరట ఏడా రామడుగుల హామీలను నెరవేర్చ నెరవేరుస్తున్నాం ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటా ఉన్నారు పెద్దపల్లికి సంబంధించి హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వెల్లడి అని చెప్పేసి ఒక వార్త ఇక జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి శంకుస్థాపన యాభై లక్షల నిధులు మంజూరు చేసిన జెడ్పీ చైర్పర్సన్ ఇక్కడ పెద్దపల్లిలో వేములవాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక భక్తులకు సత్వర దర్శనాలకి ఏర్పాట్లు మూలవాగుపై వంతెన పనులు చేపట్టాలి రోడ్ల విస్తరణ పనులు మొదలు పెట్టాలి సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ జూ అని చెప్పి ఒక ఏ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబురాలు ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే నిధులున్న నిర్లక్ష్యమేలా ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువు అటకెక్కిన మన ఊరు మన బడి పట్టించుకొని జిల్లా అధికారులు అంట ఎక్కడ జోగిపేట సంబంధించి ఇక శ్రీవేద ఆసుపత్రి ప్రారంభం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు కారు మొబైల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నదంట వివరాలు వెల్లడించిన ఎస్ఐ తోట మహేష్ ఇక రేణుక ఎల్లయమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఎక్కడ జహీరాబాద్కి సంబంధించి సతి పదవి పతి పతి పెత్తనం అంట అంటే భార్యకు పదవి ఉంటే భర్త పెత్తనం చేస్తున్నాడంట సమీక్ష సమావేశంలో కార్పొరేటర్ పక్కనే భర్త రిజర్వేషన్లు కల్పించిన ప్రయోజనం శూన్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక సుడా దొంగలపై విచారణ జరిపించాలి బతుకమ్మ చీరను నమ్ముకున్నారు పదేళ్లలో సుడాకు వచ్చిన నిధుల నిధులపై సిబిఐ చే విచారణ చేయించాలి మారెడ్డి రవీందర్ రెడ్డి కేవీ రమణాచార్యులపై వెంటనే క్రిమినల్ చర్యలు కేసులు నమోదు చేయాలని చెప్పేసి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తుంటే చిత్రపురంలో వీధి కుక్కల విహారం మహిళపై పదిహేను వీధి కుక్కలు దాడి బయటికి రావాలంటే జంకుతున్న ప్రజలు ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా అధికారులను ప్రశ్నిస్తున్న స్థానికులు కుక్కలు ఆగమాగం ఉన్నట కథ ఆ పేద రైతన్నకు అండగా సుంకిరెడ్డి పిడుగుపాటుకు రెండు పాడి రెండు పాడిగ ఆవులు కోల్పోయిన రైతు కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ సాయం అందజేసినట ఆమన్గల్లో ఇక హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించడం హర్షణీయం సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫోటోలకు పాలాభిషేకం ఎక్కడ ఇక్కడ ఇబ్రాపట్నంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘననివాళి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మరి రంగారెడ్డి జిల్లా వార్తలు ఇవి ఇక హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పొదుపుతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యం సత్యసాయి సహకార పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సంఘంలో నాలుగు కోట్ల రూపాయల పొదుపునేదంట రాజేంద్ర నగర్కి సంబంధించి ఘనంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ రెండో వార్షికోత్సవం స్వామివారి అభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభం భక్తులకు భక్తులను ఆకట్టుకున్న జైభవాని భజన మండలి భక్తి గీతాలంట వితంతువులను గౌరవించాలి నమ్మకాలను ప్రారంభించాలి అంతర్జాతీయ విత్తంతుల దినోత్సవ సభలో కార్పొరేటర్ నిహారిక గౌడ్ ఎక్కడ జవహర్ నగర్లో యువతి చికిత్సకు కాపు సంఘం ఆర్థిక సాయం చేసిందంట సికింద్రాబాద్లో ఇక డప్పు కళాకారుడు రవికి ఆర్థిక సాయం కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి క్రాంతి కళా బృందం వ్యవస్థాపకుడు వెంకటాచారి విజ్ఞప్తి ఇక జమ్మిగడ్డలో ఘనంగా జ్ఞానమాల కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిండ్రు ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వారి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి దేవరకద్ర ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం ఆనందోత్సవ ఓన్ లో రైతులు కార్యకర్తలు ఉన్నారంట ఇక సీఎంను కలిసిన పేట కలెక్టర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేసిండు నారాయణపేటకు సంబంధించి ఇక చెట్లను తొలగించి కోట బురుజును కాపాడండి కోటపై ప్రమాదకరంగా ఉన్న చెట్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనాలు ఆ కాలనీ వాసులంటా ఇక పాతకాలం నాటి గుర్తు చెదిరిపోకుండా కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు రైతుల కోసం జలాశయం కొనసాగుతున్న లెవెల్ సర్వే నారాయణపేట మక్తల్ కొడంగల్ మీదుగా సర్వే చేస్తున్నారు సర్వే పనులు పరిశీలిస్తున్న చిట్టెం మాధవరెడ్డి ఇక కరెంటు తీగలు తగిలి పడిపోయిన నెమలికి చికిత్స చేస్తుందంటారు ఆదివాసీ మహిళలను పరామర్శించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అని చెప్పేసి కు సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక అంధకారంలో మరికల్ గ్రంథాలయం ఇక నారాయణపేటకు సంబంధించి అంధకారంలో మొత్తం కూడా మరికల్ గ్రంథాలయం మొత్తం కనీసం పట్టించుకోవట్లేదు కథనం కనిపిస్తూ ఉంది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే ఎమ్మెల్యే గారు జర చూసుకోండి మునుగోడు ఎమ్మెల్యేకు తల వంపులు తెచ్చేలా క్యాడర్ బరితెగింపులు అంటే రాజగోపాల్ రెడ్డి దృష్టికి పోకుండా లీడర్లు ఆగడాలు అధికారులతో కుంభక్కై ఆ భూ సెటిల్మెంట్లు చేస్తుండ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న వీడియోలు చర్యలు తీసుకోకపోతే చెరుకరయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది గుర్రంపూడు మండలంలో కొలిక్కి ధరణి సమస్యలు కొనుగోలు చేసింది ఒకరు ఆన్లైన్లో కనిపించే పేరు మరొకరిది పేరు తొలగించే హక్కు మాకు లేదంటున్న తహసీల్దార్ చావే మాకు శరణ్యమంటున్న బాధితులు గట్లా ఏసిపోయింది కేసీఆర్ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించొద్దు కొత్త మండలాల్లో నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ కోదాడ పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష హాజరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాదిగ జాతి సమస్యలపై నిరంతరం పోరాడుతా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆధార్ సెంటర్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకుని ప్రజాప్రతినిధులు ఆధార్ సెంటర్ ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం అని చెప్పేసి ఒక వార్త జూన్ ముప్పై వరంగల్లో విశ్వ సమాజం ఆవిర్భావ సభలో విశ్వ సమాజం పోస్టుల ఆవిష్కరణ బహుజన సాహిత్య వేదిక జిల్లా అధ్యక్షుడు వజ్రం నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం దంతాలపల్లి మండల కార్యకర్తల కార్యకర్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు వరంగల్ జర్నలిస్టులకు ఘన సన్మానం టీయుడబ్ల్యూజే లో వరంగల్ కు సముచిత గౌరవం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గప్రసాద్ లంబాడి ఐక్యవేదిక డోర్నకల్ ఇన్ఛార్జిగా ప్రవీణ్ నాయక్ లంబాడీ ఐక్యవేదిక కోఆర్డినేటర్ రమేష్ నాయక్ ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వారు చూసుకుంటే భారీగా అక్రమ మట్టి రవాణా ముద్దు నిధులలో రెవెన్యూ యంత్రాంగం ట్రాక్టర్ల అచ్చుకి తెలిపిన మీడియా ప్రతినిధి పట్టించుకునే అధికారులు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంట ఇక ఏడా అది దమ్మగూడెంకి సంబంధించి దుమ్మగూడెం సంబంధించి ఇక వర్షాకాలంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సంవత్సరంలోపే అన్ని సమస్యలకు పరిష్కారం అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు ఖమ్మం రూరల్ మండల పర్య పర్యటనలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు ఇక తెలంగాణ నయాగరాలో పర్యాటకుల సందడి అని చెప్పేసి వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బోగతా జలపాత మందాలను వీక్షించేందుకు ఆదివారం రాష్ట్రం నలుమూల నుంచి భారీగా జనం వస్తుందంట రేపు శ్రీశైలంలో పర్యటించనున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ ఎడుమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో అధికారులతో రివ్యూ నిర్వహిస్తారంట అశ్వపురంలో వరుస దొంగతనాలు జరుగుతూ భద్రాద్రి జిల్లాలో ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే అమెరికా చిత్తు సెమీస్ కు ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం నూట పదిహేను పరుగులకి అమెరికా ఆల్ అవుట్ అయింది ఇక కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లోనే టార్గెట్ చేదించిన ఇంగ్లాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరో సెన్సేషన్ ఆసీస్ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఒక పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సెమీస్ రేస్లో ఉన్నామంటూ సవాల్ అద్భుత బౌలింగ్తో అసీస్ వెన్ను వెన్ను విరిచిన నైబ్స్ అంట నైబ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అసీస్పై ఆఫ్ఘాన్ తొలి విజయం నమోదు చేసుకుంది ఇక జోరుమిదున్న భారత్ కంగారులో అసీస్ నేడు అసీస్ భారత్ సూపర్ ఎయిట్ మ్యాచ్ అంట రోహిత్ సేనకు కంగారులను సాగనంపే ఛాన్స్ నెగ్గితే కొరకరాని కొయ్యగా మారనున్న అసీస్ ఇక అసీస్కు ఇది చావోరేవో మ్యాచ్ అంట ఇక మూవీ వార్తలు చూసుకుంటే రేపే భారతీయుడు టూ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు భారతీయుడు వన్ అయిపోయింది ఇప్పుడు టూ వస్తూ ఉంది షాకింగ్ రిప్లై ఓవర్ చేయకు ఓవర్ చేయకు రోయ్ నీ దిష్టే తగిలేలా ఉంది డైరెక్టర్ హరీష్ శంకర్కి రవితేజ ట్వీట్ వార్ని స్వీట్ వార్నింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ రవితేజకి సంబంధించి ఇక అశు రెడ్డి బోల్డ్ బ్యూటీ అంట సోషల్ మీడియా షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఏమైనా మంచిగా ఉన్నది ఇక ఇదేం గేమ్ షర్ట్ విప్పిన శేఖర్ మాస్టర్ బ్లేజర్ వేసిన అనసూయ షార్ట్ మాలో కొత్త షో ప్రోమో అంట కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని చెప్పేసి ఒక షో తయారు రెడీ చేస్తున్నారంట ఇది శనై తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు కానీ ఆయా జిల్లా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ సమస్యలకు పరిష్కార మార్గాలు కానీ ఇవన్నీ చూపించ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది శరార్థి తెలంగాణ కాబట్టి చూస్తూనే ఉండండి క్యూనూస్ డిస్టిక్ ఎడిషన్స్కి సంబంధించినటువంటి వార్తలు ఎందుకంటే మీకు అంటే మార్నింగ్ న్యూస్లో తోటి ఇప్పుడు ప్రత్యేకంగా అందించ అందిస్తున్నాం కాబట్టి ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇది ఇవాటి జిల్లాల వార్తలు చూస్తున్నాస్ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్